సో వివేక్ రూపంలో మీరు మీటాకులు వచ్చారు సార్. మిమ్మల్ని కామ్రేడ్ నారాయణ అనడం కంటే కాంట్రవర్సీ నారాయణ అనడం సబబం అనుకుంటా కదా. నువ్వు ఏ పెద్ద పిలిచా నారాయణ నారాయణే కదా, నా పేరు మారదు. నువ్వేం తిట్టుకునే కమ్యూనిస్ట్ పార్టీ వాడు నేను, అది మారదు. నీ ఇష్టం ఏమని చెప్పుకో. అంటే కాంట్రవర్సీల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప కమ్యూనిజం, కమ్యూనిజం సిద్ధాంతాలు, కమ్యూనిస్టు భావజాలాలు ఎప్పుడు క్లాసులు చెప్పినట్టు కూడా వినలేదు. నేను ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్సీ చేయను. జరుగుతున్న పరిణామాల్లో నేను చెప్పే మాటలని కాంట్రవర్సీ కనిపించచ్చు, కానీ నేను ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కాంట్రవర్సీ చేయను. సార్, బిగ్ బాస్ల మీద ఒక కామెంట్ చేశారు మీరు, ఒకటే ఛానల్ చేశా, అదే గుర్తుంది కదా మీకు. బిగ్ బాస్ షో మీద కోపమా, నాగార్జున మీద కోపమా మీకు? నాగార్జున ప్లస్ ఎవరున్నా సరే నేను ఇంకా గట్టి తిట్టేవాడిని. నేను చూశాను దాన్ని, బిగ్ బాస్ దానికి ఉన్న కల్చర్ ఏంటి, దానికి ఉన్నటువంటి సందేశం ఏంటి, అవన్నీ చూశాను. అది అనైతికమైనది అనిపించింది. అనైతికమైన అంతవరకు ఓకే బాగుంది, కానీ బ్రోత్ రోజు ఒక మాట చెప్పు, మీరేవరు, మీ ఊరి పేరు చెప్పు. నల్గొండ. నల్గొండ. నల్గొండలో మీ పెద్ద ఇంత పెద్ద బూత్ బంగ్లా పెట్టుకొని ఒక 50 మంది అమ్మాయిలని అబ్బాయిలని యువకులకు ఉండేవాడిని తెచ్చి ఆ రూమ్లో పడేసి తాళం వేసేసి 100 రోజులు పెట్టాక బయటకు వస్తే ఊరోళ్ళు ఏమంటారు, మీ చుట్టుపక్కల ఏరా ఇదంతా, వాళ్ళ అమ్మ అబ్బ కాదు, తల్లి కొడుకు కాదు, అక్క చెల్లెలు కాదు, భార్యాభర్తలు కాదు, వీళ్ళు వచ్చిన రోజు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారంటే ఇదేదో బ్రోతల కంపెనీగా ఉంది అని అంటారు. అంటారన్నా చెప్పు. ఆ విధంగా ఉంటే ముక్కు మొక్కలు వెళ్ళిన వాళ్ళు ఒక కొంపలో ఒక 50 మంది ఉంటే ఏమంటారు చెప్పండి దాన్ని. సార్, మీరేమో అక్కినేని అభిమాని, అక్కినేని అబ్బాయినో బాటంగా విమర్శించి దీనికంటే ఇంకోటి నడుపుకో అనే సలహాలు కాదు సార్. అంత అవసరం సార్, ఒక ఇంట్లో 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు కలిసి ఉండటం చట్టరీత్య నేరమా? నైతికంగా మీరు బంధువులుగా ఉంటారు, నాకే పెద్దలు బంధుత్వంలోనే ఉంటారు, ఫంక్షన్కి వస్తారు, ఉంటారు బంధువులు, వాళ్ళనే తప్పట్టు. అరే ముక్కు ముఖం తెలియదయా, ఆ వాళ్ళు ఆ అమ్మాయి ఎవరు, వీడికి తెలియదు, ఈ అమ్మాయి వాళ్ళకి తెలియదు, కొత్త వాళ్ళు మంచి యువకులు వాళ్ళంతా వచ్చి ఒక ఇంట్లో ఉంటున్నారు ఏం సంబంధం లేకుండా. ఆఫ్టర్ ఆల్ ఇది యూత్ సార్. అంటే చాలా వరకు ధరలు బాగా పెరిగాయి, ఇటు టమోటాల దగ్గర నుంచి ఎర్రగడ్డల వరకు అన్నీ కూడా ధరలు బాగా పెరిగాయి, కానీ మీరేమో పోరాటాలు చేయకుండా రియాలిటీ షోలు చూస్తూ కూర్చున్నారా, అంత ఖాళీగా ఉన్నారా సార్?